గుంటూరు జిల్లా ఫిరంగపురం గ్రామంలో కర్ఫ్యూను ఫిరంగపురం పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలు సీజ్ చేస్తున్నారు అత్యవసర వాహనాలు తప్ప మిగిలిన వాహనాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు స్థానిక సత్తనపల్లి బస్టాండ్ వద్ద కర్ఫ్యూ సమయంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారి యొక్క ద్విచక్ర వాహనాలను ఫిరంగుపురం వేసే సురేష్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆ వాహనాలను లాక్ డౌన్ అయిపోయిన తర్వాత వారికి అందజేస్తామని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వెళుతున్న కార్లను ఆపి ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నారని వివరాలు సేకరించారు అత్యవసరంగా వెళుతున్న వాహనాలను అనుమతించి మిగిలిన వారికి అపరాధ వేశారు ఈ సందర్భంగా యాసై మాట్లాడుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఎవరు రోడ్లపై తిరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నందున దుకాణాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదు అన్నారు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు